వెల్కమ్ టు అవర్ ఛానల్. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహము తన రాశిని మార్చుకుంటూనే ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించడము, వివిధ గ్రహాల సంయోగం వంటి కారణాలతో కొన్ని శుభయోగాలు కొన్ని అశుభయోగాలు మకర రాశిలో కుజుడు చంద్రుని కలయిక వలన త్వరలో మహాలక్ష్మి యోగము ఏర్పడబోతూ ఉంది. మహాలక్ష్మి యోగము శుభయోగంగా పరిగణించబడుతూ ఉంది. ఈ యొక్క యోగము అదృష్టి యోగంగా మారబోతూ ఉంది. ఇది మహాలక్ష్మి యోగం కారణంగా మహాదశ పట్టే ఆ రాశుల వివరాలు ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకుందాం. మేషరాశిలో ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క యోగం కారణంగా జాతకులు జీవితంలో అన్ని అంశాలలోనూ కూడా విజయాలను సాధిస్తారు. ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారు ఆర్థికంగా ఆశీర్వదించబడబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క ఆదాయము గణనీయంగా పెరుగుతుంది. మేషరాశి జాతకులు చేసే ప్రతి ప్రయత్నము ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలోనూ కూడా గణనీయమైనటువంటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత అధికారుల మన్ననలను పొందుతారు. ప్రమోషన్లు బోనస్లు అందుకుంటారు. ఈ యొక్క మహాలక్ష్మి యోగంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వైవాహిక జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారి యొక్క మూడవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ యొక్క యోగం వలన గణనీయమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేసేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తోబుట్టుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ యొక్క సమయంలో ఆస్తి కొనుగోలు చేయగలుగుతారు. పెట్టుబడులు కూడా బాగా లాభాలను తీస్తాయి. అయితే తద్రుపాటు నిర్ణయాలు తీసుకోకుండా సలహాలు ఇవ్వండి. మకర రాశిలో ఒకటవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో మకర రాశి జాతకులకు విందులు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారికి వారు చేసే పని చోట ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉన్నత అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వృత్తిపరమైన లక్ష్యాలు అన్నింటికీ కూడా చేరుకుంటారు. మకర రాశి జాతకులు ఇప్పుడు కెరీర్లో చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.